సూపర్. అరే గురు గారు బలం వస్తారు ఆయనకి, ఆయనకి మైక్ ఇవ్వండి. హాయ్ సార్. పాప వచ్చినప్పుడు తెల్లగా ఉన్నాడు, రెండు మూడు పంచులకు మొగ ఎర్రగా అయిపోయింది ఆయనకి. గుడ్ టు సీ యూ, హ్యాపీ. మీ పేరు? మంజునాథ్ సార్. మంజునాథ్ సార్, ఓకే. మంజునాథ్ సార్, మీరు ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. ఏ కాలేజ్? ఎస్పీ డిగ్రీ కాలేజ్, సికింద్రాబాద్. మంజునాథ్ గారు మన కోసం ఒక అద్భుతమైన పాట పాడబోతున్నారు. పక్కన చూడు ఎంత ఎంకరేజ్ చేస్తారండి అసలు, ఎందుకంటే నీ పాట అయిపోయి అతను డాన్స్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది అందుకని. గుండెల్లో ఏదుందో. ఏదుందా? ఏదుందా గుండెల్లో? ఏదుందో గుండెల్లో, ఏదుందో కన్నుల్లో తెలుస్తుంది. ఏముంది అసలు అంటే, అంటే ఆ పాట సెలెక్ట్ చేసుకోవడం నన్ను అలా పాడడం మీరు బ్యూటిఫుల్ గురు గారు. ఇలా కాదు కానీ మీ పక్కన ఉన్నాయన. హాయ్ బ్రో. హాయ్. మై నేమ్ ఇస్ స్వామి. ఏం స్వామి? ఎల్ స్వామి. ఎల్ స్వామి, ఓకే. ఎల్ స్వామి గారు, మీకోసం ఒక సాంగ్ పాడబోతున్నాను. ఈ పాట మీతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ డెడికేట్ చేస్తున్నాను. ఇప్పుడు గురువు గారు ఓ అద్భుతమైన పాట పాడబోతున్నారు. నీకోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేలే చెలి కొమ్మ తనలో చిగురాసల కందం నీ శ్వాసకి పంచమని చలిగాలికి చెదర నిబంధం నీ నవ్వుతో పెంచమని నీకోసం ఒక మధుమాసం అందించిన ఈ జన్మ నీదేలే చెలి కొమ్మ. ఏం కాదు, బాధపడకు, ఎన్నళ్ళైంది? మరి దేనికి ఆలోచిస్తా ఎన్నాళ్ళంటే మరి అని ఏమర్థమైందని ఆలోచించరా. ఆవిడ వెళ్ళిపోయి ఎన్నాళ్ళైందంట. రాబోతు. ఇంత అద్భుతంగా పాడిన వ్యక్తి డాన్స్ ఇంకెంత అద్భుతంగా చేస్తారు తెలుసా? మామూలుగా మ్యూజిక్ మధ్య మధ్యలో ఆర్ నారాయణ మూర్తి గారు వచ్చి వెళ్ళిపోతున్నారు. ఆయన రావడం ఈ లోపల కరాటే. నువ్వే ఈ పాటకి ఇంత బాగా చేస్తే మా గురువు గారు మామూలుగా ఉండదు, ముందు కళ్ళజోడు పెడతాడు. సూపర్. సింగిల్ హ్యాండ్ తో ఈ సాంగ్ ని మేనేజ్ చేయగలిగాడంటే నిజంగా చాలా అద్భుతం. అది కత్తి యుద్ధం అదిరిపోయింది గురు గారు, ఎటు చూస్తున్నారు తెలియట్లేదు కానీ సూపర్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్, నా పేరు లావణ్య. లావణ్య, నన్ను ఎవరో పిలిచారు సంబడి, నిన్నెవరు ఆపలేరు నోబడి, నువ్వంటే నీకు అందరూ అంటే చాలా ఇష్టం ఎనీబడి, ఈ షోలో నవ్వాలి అందరూ పడి పడి. నీకోసం ఒక పాట కూడా. పాట కూడా ప్లీజ్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు.
మనం అన్నది ఒకే మాటని నాకెన్నాళ్ళు తెలుసు. ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ న్యూస్. ఈ రోజు మన షోలో దూసుకొచ్చిన ఎక్స్ప్రెస్ న్యూస్ ఏంటంటే చలికాలం. చలికాలంలో ముసలి వాళ్ళే కాదు న్యూస్ చదువుతున్నట్టు చదవాలమ్మా. ఈ రోజు ఎక్స్ప్రెస్ రాజా న్యూస్ కార్యక్రమంలో ముఖ్యాంశాలు దూసుకొచ్చింది ఏంటంటే చలికాలం. చలికాలంలో ముసలి వాళ్ళే కాదు యువతలు కూడా వణికిపోతున్నారు. సో అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది బరబందోబస్తు. బంద్ ఇచ్చారా? బంద్ ప్రకటించారు. భారీ బందోబస్తు. బందోబస్తు కాదమ్మా, బందోబస్తు. అందుకే పెళ్లి కాని వయసు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని పెళ్లి కాని వాళ్ళు హెచ్చరిక చేశారు. పెళ్లి కాని వాళ్ళు హెచ్చరిక చేయలే, పెళ్లి రాని పెళ్లి కాని వాళ్ళ కోసం హెచ్చరిక చేశారు. సో అందుకే ప్రదీప్ నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండు, లేకపోతే చేతులు కాల్తే ఆకులతో పని లేదు. మనకేం టెన్షన్ లేదు, మనం సేఫ్. మా బ్యాచ్ లో చాలా మంది ఉన్నారు, మాకేం ప్రాబ్లం లేదు. ఎస్ పీఫర్ పీఫర్ పబ్లిక్ టాక్. చలికాలంలో చలిగాలుల కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయ్యో, కాబట్టి ప్రభుత్వం ఓ ఇంటికి ఓ 10 దుప్పట్లు భారీ బంధు బస్తీ చేసిందా. ఇంటికో 10 దుప్పట్లు, మనిషికి ఒక స్వెటర్ ఇప్పించాలని కోరుకుంటున్నారు. అడుగు ప్లాస్టిక్ గ్లాస్ అది అన్ని అడుగు. సాక్స్ లో గ్లౌజ్ కావాలి, కాళ్ళకి వేసుకోనికి పలుగుతాయిగా. దాని మీద వేసుకునే షూ కావాలా? అవసరం లేదా? షూ అదానా? చేతికి? చేతికి గ్లౌజ్, హ్యాండ్ గ్లౌజ్. ఎక్కడికి ఆపరేషన్కి వెళ్తావు నువ్వు? ఏమన్నా ఇది పబ్లిక్ టాక్ అన్న. పని దత్త తీసుకోమని నిన్ను కాదన్నా, మాకు తెలిసింది క్రిస్మస్ డే ఎపిసోడ్ సందర్భంగా ఇక్కడ ఎక్స్ప్రెస్ రాజాలు ఇస్తున్నారని తెలిసింది, అందుకే వచ్చినాం. ప్రసాదాలా? ప్రసాదాలా? బెడ్షీట్ లో స్వెటర్లు ఇస్తున్నారని చెప్పిరానా? ఇది బాధితుంది క్యాంప్ కాదురా, స్వెటర్ వచ్చి పబ్లిక్ టాక్ అన్న. అది హుడీస్ టీషర్ట్స్ ని గిఫ్ట్ గా ఇచ్చాం, అది క్రిస్మస్ కి ఇచ్చాం. ఇప్పుడు ఏమి ఇస్తున్నానా? ఇప్పుడు ఏమి ఇస్తున్నానా? ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ క్రిస్మస్ అవి ఇచ్చాం కదా, ఇప్పుడు మీ దగ్గర నువ్వు రిటర్న్ తీసుకుంటున్నావేనా? ఏమైనా తెచ్చావా నా కోసం? నాకు అప్పుడు అయితే ఏమి ఇయ్యలే మళ్ళా. నాకేమైనా ఇవ్వచ్చు? అరే అడగ, ఇట్లా ఇట్లా తీసి ఇచ్చేయాలి కదా, నువ్వు అడిగితే నేను ఇయ్యరా? ఎప్పు అది కోర్టు కోర్టు కూడా తీసి ఇయ్యా నాకు. తీసుకోనాదా? వద్దులేరా డార్లింగ్, నీకు సూపర్ ఉంది అది. తీసుకోనా అయ్యా? నీ వద్ద అంట అది నా నైజం కాదని నువ్వు అడగాలి కదా. ఇల్లు పక్క జరుగుతానేరా నా వద్దామంటే? అది జరగమని వాళ్ళని అడగాలి. జరగండి అబ్బా. ఏ వద్దు వద్దు, ఊరికినా ఊరినాడు తమ్ముడు. అరే ప్యాంటు మస్తుందిరా, ప్యాంటు బాగుంది అన్న. అనగానే అన్నా నీకంటే నా అనరా? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. వెళ్ళట్లే ఆయన ఇందానికి ఇచ్చి ఇక్కడిక్కడ తిరుగుతుండు, మళ్ళీ ఇస్తాడేమో వేసుకెళ్ళిపోదామా. సరే అన్న వెళ్తున్నా. ఏ దారా అరే, ఇప్పుడు పెట్టరా పాట. అన్న నడిచేస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మమ్మ మాస్. ఏయ్ రా మామా. ఆర్ఫర్ రూమర్ దైనరు గాసిప్స్ ఈ మధ్య. భయ్యా ఏం గ్రాఫిక్స్? ఏంటా గ్రాఫిక్స్ ఏంటి? ఆర్ఫర్ రూమర్ దైన గాసిప్స్ ఈ మధ్య. ఆర్ఫర్ రూమర్స్ అండ్ గాసిప్స్ ఈ మధ్య ఒక రూమర్ హల్చల్ చేస్తుంది. అదేంటంటే భయ్యా, సముద్రంలో ఒక చేప జలకన్యలా తిరుగుతుందట, కాకపోతే అది జలకన్య కాదట, జల పురుషుడట. అది జల పురుషుడ జలకన్యనో తెలియక సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారట. అది ఆడమ్మగో తెలుసు, కనిపెట్టిన వారికి వారు 5000 క్యాష్ ప్రైజ్ మనీ.
ఇస్తామని హామీ ఇచ్చారట. కాకపోతే అది తీరా తెలిసింది ఏమిటంటే అది ఒక అబ్బాయి గీసిన శిల్పి అట. శిల్పి అంటే అతనే గీసాడా చెక్కాడా? చెక్కాడు 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 అతనే శిల్పి. అది శిల్పం. ఓ బల్పం, ఓ బల్పం. ఈ ఫార్ ఎక్స్పెక్టేషన్స్ అన్న. ఒక సినిమా నేను తీసాను, నేను తీసిన అబ్బో దెబ్బ తగిలింది, అబ్బో దెబ్బ తగిలింది. సినిమా అయిపోయాక అవ్వకముందే దెబ్బ తగిలింది, అబ్బో దెబ్బ తగిలింది సినిమాకి. సినిమా డేట్లు ఏంటి? అబ్బో దెబ్బ తగిలింది ఆ సినిమాకి చీతు అనే అవార్డు ఇస్తారని పిలిచారన్న. నేనేంచి ఏదో బాగా సన్మానం చేసి పెద్ద అవార్డు ఇస్తారేమని ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను. కాకపోతే అక్కడ పిలిచి సన్మానం చేస్తారని చెప్పి చాప్ పరిసి కూర్చోబెట్టి నాకు సాల్వ్ అయిపోయి గోచి వేశారన్న. పైగా నంది అవార్డు ఇస్తారేమనుకుంటే చిన్న పంది బొమ్మ ఒకటి చేతిలో పెట్టి పైగా ఇది వరాహం అవార్డు సార్ అని చెప్పి పంపించేశారన్న. ఎక్స్పెక్ట్ చేసింది వేరే, రియాలిటీ వేరే సార్. వెరీ గుడ్. ఇందాక అప్పు అప్పు తగిలిందా? ఎస్ ఫర్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఒకరోజు నేను అర్ధరాత్రి శ్మశానం ముందు నుంచి వెళ్తున్నాను, ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించింది, వెనక్కి తిరిగి చూశాను ఎవరా అని. ఎవరు లేరు అక్కడ, పర్లే నాదే భ్రమేమో అనుకుని మళ్ళీ అలాగే కంటిన్యూ అయ్యి వెళ్తున్నాను. మళ్ళీ నా పేరు వినిపించింది, నాకు వెనక్కి తిరిగి చూశాను, చూసరికి సడన్ గా నా ఫ్రెండ్ ఉంది. తను అంటుంది ఏంటో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాను నేను తనని. తను అంటుంది నేను ఒక అబ్బాయికి ప్రపోజ్ చేశాను, తన కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ అంటే. తను యాక్సెప్ట్ చేశాడా మరి నిధి అని అంటే, లేదే ఇప్పటికైనా యాక్సెప్ట్ చేస్తాడని వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది. అలా మాట్లాడుతూ కన్వర్సేషన్ అవుతుంది. సడన్ గా నాకు గుర్తొచ్చింది ఏమని, తను చనిపోయి 1 ఇయర్ అవుతుంది అని గుర్తొచ్చింది. తన్నేసా కూడా వదలరా అమ్మా, ఫ్రెండ్షిప్ అంత స్ట్రాంగ్ కదా. ఫ్రెండ్షిప్ అంత స్ట్రాంగ్, వారికి అలా అర్థమైందా? ఓకే సూపర్. హాయ్ ప్రదీప్. హాయ్, నా పేరు జ్యోతి. ఉగాది శుభాకాంక్ష. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓ అయిపోయింది, తోసేస్తారు అయితే ఈ సంవత్సరం. ఎస్ ఫర్ సలహాలు సంప్రదింపులు. ప్రదీప్, నాకు బ్లాక్ రోసెస్ అంటే చాలా ఇష్టం, వాటి నీలాంటి అందమైన అబ్బాయిలు ఇస్తే ఇంకా ఇష్టం. నువ్వు ఇస్తే ఇంకా ఇష్టం. నువ్వు నాకు రోజుకొక బ్లాక్ రోజ్ ఇవ్వాలంటే నేనేం చేయాలి? నాకు ఒక సలహా ఇవ్వవా ప్లీజ్? ఒక బ్లాక్ రోజ్ తోట ఒకటి కొనుక్కోవాలి ఫస్ట్. నాకు ఒకటి తెంపిస్తే నేను మీకు అది ఇస్తూ ఉంటాను అనమాట. డైలీ కావాలంటే అదే ఇక పరిస్థితి. బాగా కష్టపడి మంది పోయినా పర్లేదు, పక్కోటి కూడా పోతే అంతకంటే విజయం ఇంకేముంటుంది కదా. ఇలాంటి విజయాలు మీరు ఎన్నో సాధించుంటారు రైట్? సో మీ ఉద్దేశంలో మీరు సాధించిన అలాంటి విజయాలు? నేను గొప్ప సాధించిన గొప్ప అంటే నువ్వు ప్రదీప్. నువ్వు ఎప్పుడు నా కళ్ళలో వచ్చి నన్ను ముద్దు పెట్టుకొని కూర్చో, జాగ్రత్త కూర్చోవాలి. నువ్వు షర్ట్ అస్సలు నలక్కూడదు ఓకేనా? మొన్న నేను స్విమ్మింగ్ పూల్ వెళ్ళాను లాస్ట్ సండే. పూల్ కాదు అది, పూల్ అది. అయితే అక్కడ ఒక అమ్మాయి పడిపోయి గిలికిలా కొట్టుకుంటుంది. అయితే ఇక నాకు వచ్చి కదా ఈత. అయితే దుంకి ఆమెను బయటికి తీశాను, నోట్లో నోరు పెట్టి బ్రీత్ అందించాను. అదే నేను సాధించిన గొప్ప విజయం. ఎంత దయాహృదయుడు నువ్వు. భయ్ నా పేరు ప్రసాద్. ప్రసాదం ప్రసాద్ ప్రసాద్. ఓకే ప్రసాద్, నేను సాధించిన గొప్ప విజయం ఏంటంటే మా పక్కింటి వాళ్ళ వైఫై పాస్వర్డ్ వాళ్ళకి తెలియకుండా నేను సాధించినప్పుడు. వైఫై పాస్వర్డ్ పాస్వర్డ్ వాళ్ళకి తెలియకుండా నేను తెలుసుకున్నప్పుడు. జాగ్రత్త చూసి వాడుతూ ఉండు. నేను ఒక అమ్మాయిని, విజయ అనే అమ్మాయిని ట్రై చేశాను. వాళ్ళ అక్క విజయ అనే అమ్మాయి నాకు పడిపోయింది. అప్పుడు నేను విజయం గర్వంగా ఫీల్ అయ్యాను. పడేస్తే విజయంగా ఫీల్ అయ్యాడంట. అలా విజయంగా కాదు అయ్యా. ఎప్పుడు కాలేజ్కి వెళ్ళని మేము, ఇంట్లో పడుకునే మేము, ఇవాళ కాలేజ్కి వెళ్ళకుండా బంక్ కొట్టి ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎంత పద్ధతిగా బిస్కెట్ వేసావు తమ్ముడు. నా లైఫ్ లో నేను సాధించిన విషయం ఏంటంటే, ఏంటది, ఓ అమ్మాయి లవ్ చేసా, ఆ అమ్మాయితో షాపింగ్ చేసి సినిమాకి తీసుకెళ్లి తన్నే పైసలు కట్టమన్నా. బాబోయ్,
నేను సాధించిన గొప్ప విజయం ఏంటంటే ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చి మిమ్మల్ని ఇంత దగ్గరగా చూడడు. థ్యాంక్ యూ సో స్వీట్. నేను సాధించిన విషయం ఏంటంటే విషయం కాదు విజయం నేను సాధించిన విజయం ఏంటంటే మా పిల్ల నన్ను వదిలేస్తే నేనే దాన్ని వదిలేసానని అందరి ముందు బిల్డప్ ఇస్తా, వీళ్ళందరి మీద వీళ్ళందరి మధ్యలా తోపని ఫీల్ అవుతా. తప్పదు మనం అలాగే బతకాలి, అయితే కష్టం. మాట్లాడలే అవసరం లేదు సరోజ, ఒక్కసారి ఫోన్ ఎత్తుంది సరోజా.